చూస్తే పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ప్రస్తుతం మనం అమీన్పూర్ మున్సిపాలిటీలోని బీరంగూడ ప్రాంతంలో ఉన్నాం. మీరు ఒకసారి హైవే మీద నుంచి బీరంగూడ లోపలికి కనుక వస్తే ఒక శోభాయమాన వాతావరణం కనిపిస్తూ ఉంది. మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్న నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి వేడుకలు అయితే వైభవంగా సాగుతున్నాయి. మీరు వెనక కూడా చూడొచ్చు, అద్భుతమైన గణనాయకుడు మీకు కనిపిస్తూ ఉన్నాడు, ఎదర గరుక్మంతుడు కూడా మీకు కనిపిస్తున్నారు. ఒక వినూత్న రీతిలో ఎప్పుడు ఇక్కడ గణేష్ నవరాత్రి వేడుకలు అయితే కొనసాగుతాయి. మనతో పాటు వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ ఉన్నారు, కమిటీ సభ్యులంతా ఉన్నారు. నిమజ్జనం ఎప్పుడు ఉండబోతుంది, ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా ముందుగా నమస్తే. హైవే మీద నుంచి లోపలికి వస్తే బీరంగూడ ప్రాంతానికి ఒక శోభాయమానంగా మొదటగా మీ గణేషుడు కనిపిస్తూ ఉన్నాడు. ఎన్ని ఫీట్ల గణేషుడు, ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుంది ఇక్కడ? దాదాపుగా బీరంగూడ ప్రాంతంలో ఇదే ప్లేస్లో దాదాపుగా ఒక 30 సంవత్సరాల నుంచి ఇక్కడ గణపతి కార్యక్రమాలు జరపడం జరుగుతూ ఉంది. బీరంగూడ ప్రాంతంలో గతంలో ఇక్కడ 2 వినాయకులు పెట్టేవాళ్ళం, ఒకటి ఇక్కడ ఇంకొకటి మన ఓల్డ్ విలేజ్లో 2 వినాయకులే పెట్టేవాళ్ళం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దినదినాభివృద్ధి చెందుతూ గణనాథుడు ఇంకా ఉత్సాహంతో మాకు అంత శక్తినిస్తూ ఈ భగవంతుణ్ణి మేము రోజు రోజుకు ఇంకా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా చేయడానికి ఆ భగవంతుని ఆశీర్వాదంతో చేస్తూ ఉన్నాం. మున్సిపాలిటీలో చాలా చోట్ల గణనాయకుడు మండపాలు ఉన్నాయి, మీరు కూడా వెళ్ళి దర్శించుకుంటూ ఉన్నారు. ఈ వచ్చే 4-5 రోజుల్లో పెద్ద పెద్ద గణనాయకులు అందరూ నిమజ్జనానికి బయలుదేరబోతూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది అన్ని కాలనీల్లో తిరుగుతూ ఉంటే? చాలా సంతోషకరంగా ఉంది. ఎక్కడ చూసినా కానీ నిత్య కళ్యాణం పచ్చ తోరణం అనే విధంగా ఏ ప్రాంతంలో ప్రతి గల్లీలో కూడా ఎక్కడ చూసినా రోజు నిత్య అన్నదానాలతోటి శోభాయమానంగా దేవి ప్రణయంగా వెలిగిపోతా ఉన్నాయి. గణనాథులంతా కూడా చూస్తే చాలా సంతోషకరమైన విషయం. ఎక్కడ చూసినా భక్తులు మహిళలు కోలాటాలతో రకరకాల కూచిపూడి కళాకారులతో విన్యాసాలతో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అమీన్పూర్ ప్రాంతం అంతా కూడా టోటల్ మున్సిపల్ అంతా కూడా తిరగడం జరుగుతూ ఉంది. నేను మున్సిపలే కాకుండా పటేల్ కూడా ఈ ఏరియా అంతా కూడా తిరగడం జరుగుతూ ఉంది. మేము ఎక్కడ చూసినా అంగరంగ వైభవంగా స్వామివారి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. అలాగే �ా భగవంతుడు అందరి కూడా అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, అందరు కూడా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని, మా ప్రాంత ప్రజలందరూ కూడా సుభిష్టిగా వర్షాలు కురిచి ఈ ప్రాంతమంతా చల్లగా ఉండాలని ఆ గణనాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంది. 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. 1 అన్నదాన కార్యక్రమం, 2 నిమజ్జన కార్యక్రమం. నందారం నరసింహగౌడ్ ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాడంటే ఆశలు పెద్ద ఎత్తునే ఉంటాయి. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి అందరినీ అకామిడేట్ చేయాల్సిన అవసరం కూడా మీ మీద ఉంది. అన్నదాన కార్యక్రమం ఏ రోజు జరగబోతుంది? ఇక్కడ ఈ రోజుకి నవరాత్రులు కార్యక్రమాలు పూర్తిగా వస్తూ ఉన్నాయి. వాస్తవానికి మేము ముందే పెట్టాలా, కానీ మంగళవారం రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ 19వ తారీఖు గురువారం రోజున నిమగ్న కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఈసారి కూడా పబ్లిక్ ప్రజల ఆశీర్వాదం మేరకు ఎక్కడ ఏమి తగ్గకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తాం. సుమారుగా 8,000 మందికి అన్నదాన కార్యక్రమం అనుకుంటూ ఉన్నారు మీరు? మేము ఇక్కడ దాదాపుగా 10,000 మందికి అన్నదాన కార్యక్రమం ప్లాన్ చేస్తాం. ఇక్కడ మెయిన్ రోడ్ కాబట్టి ఇక్కడ రహదారిలో వెళ్ళే పబ్లిక్ కావచ్చు, గ్రామంలోని పబ్లిక్ కావచ్చు, అందరూ కూడా రావడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ అన్నదాన కార్యక్రమము మనం పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ అలాగే నిమగ్న కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉన్నది. లాస్ట్ ఇయర్ దాదాపు ఒక 10,000 మంది దాకా ఇక్కడ విచ్చేసినారు. చుట్టూ చూస్తే పబ్లిక్తో నిండిపోతుంది. ఆ రోజు ఎక్కడ చూసినా జనాలే కనబడతారు. పూర్తి స్థాయిలో కళాకారులను పెద్ద ఎత్తున పెట్టేసి దాదాపు ఒక 200 నుంచి 300 మంది కళాకారులే ఉంటారు. ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆ శోభాయాత్ర చల్లగా జరగాలని, ఆ భగవంతుని ఆశించిన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కోలాట ఆటలు డప్పు చప్పుల మధ్య ప్రతి ఏడాది గణేశుడు నిమజ్జనానికి వెళ్తారు మీ ఆధ్వర్యంలో. పాపం కళాకారులు కూడా మీరు ఎంతో కొంత అండగా నిలబడుతూ ఉన్నారు. సాధారణంగా వాళ్ళని పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయి. మీరు కోలాట ఆటల వాళ్ళని పిలుస్తారు, అదేవిధంగా థీమ్ మార్క్కి సంబంధించి వాళ్ళందరిని పిలుస్తారు. ఏమన్నా సీక్రెట్గా ఉంచదలుచుకున్నారా, ఏమైనా రివీల్ చేయదలుచుకున్నారా, ఎవరెవరు రాబోతూ ఉన్నారు? వాస్తవానికి కళాకారులలో మన ఎవరెస్టీ కొమరక్క రావడం జరుగుతూ ఉంది, అదే ఫోక్ సింగర్ క్లిమెంట్ రావడం జరుగుతూ ఉంది, అలాగే నిర్మలా రాథోడ్ గారు వాళ్ళు కూడా రావడం జరుగుతూ ఉంది. అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి అందరినీ భక్తులను ఇక్కడికి వచ్చిన ప్రజలందరినీ కూడా ఆదరించి ఎక్కడ కూడా ఎవరికి చిన్న ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తాం.
చివరిగా మీరు మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి భారీ గణ నాయకులు నిమజ్జనానికి వెళ్లనున్న నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పదలుచుకున్నారు? కమిటీ సభ్యులు చాలామంది ఉన్నారు కదా ఈ మున్సిపాలిటీ వ్యాప్తంగా. అందరు కూడా తెలియజేయడం ఏంటంటే గణనాథుని శోభాయాత్రలో ఎటువంటి ఇబ్బంది జరగకుండా పూర్తి స్థాయిలో మా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మా అమీన్పూర్ మున్సిపల్ సిబ్బంది కూడా కావచ్చు, మా ప్రాంత ప్రజలందరూ కూడా వెన్నుదండగా నిలిచి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటి అమీన్పూర్ మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ అయ్యారు, ఏమన్నా బలమైన కోరిక కోరుకుంటూ ఉన్నారా ఈ నవరాత్రి వేడుకల సందర్భంగా? నేనైతే కష్టపడే మనస్తత్వం గల వ్యక్తిని, ఖచ్చితంగా నా పని నేను చేసుకుంటా పోతా, భగవంతుని ఏం కోరుకోవాల్సిన అవసరం లేదు, భగవంతుని ఎవరికేం అవసరం ఆయన్ని ఇస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుందని కోరుకుంటాను. చివరిగా మీ పర్మిషన్తో ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడించే ప్రయత్నం చేశాను. చాలా అద్భుతంగా వేడుకలు జరుగుతూ ఉన్నాయి, అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నిమజ్జనం ఎప్పుడు జరుగుతుంది, నందారం నరసింహగౌడ్ గారు ఏం ఏర్పాటు చేయబోతున్నారని ఎట్లా అనిపిస్తుందండి? ఈ నిమజ్జనం మన ఈ చుట్టుపక్కలనే మా అమీన్పూర్ కాకుండా మా నియోజకవర్గ స్థాయిలో కూడా రంగరంగ వైభవంగా చక్కగా కోలాటాలు మరియు చాలా ఆటల బృందాలతోటి మరి మా నరసింహ బాగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తుంటాడు. చుట్టుపక్కలనే ఒక పేరుగాంచింది ఇక్కడ. మీరే ముందుండి నడిపించాలి రేపు నిమజ్జన కార్యక్రమం రోజు. యూత్ అంతా దగ్గరుండి మీరే వాలంటీర్లు అవ్వాల్సిన అవసరం ఉంది. పోలీస్ సిబ్బంది ఉన్నప్పటికీ ప్రతి ఏడాది ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు, ఎటువంటి ప్లాన్ ఉంది మీకు? సరే, పోలీస్ బందోబస్తుతో మా కమిటీ మొత్తం ట్రాఫిక్ కానీ దేనికి కానీ ఇబ్బంది కాకుండా మేము ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తాం. సో ఎట్లా ఉండబోతుంది, టీమ్ని సిద్ధం చేశారా? యువకులంతా పెద్ద ఎత్తునే నందారం నరసింహగౌడ్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు కూడా ఉన్నారు. సో పబ్లిక్ అయితే రోజు ఎప్పటిలాగానే అంటే మా టీం కాకుండా ఇక్కడ చుట్టుపక్కల నుంచి కాకుండా బయట ప్లేసెస్ నుంచి కూడా చాలామంది వస్తున్నారనమాట. వచ్చి డైలీ వచ్చిన పబ్లిక్ కూడా మమ్మల్ని ఎప్పుడు లాస్ట్ రోజు ఏ ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి, ఎట్లా చేస్తున్నారని అడగడం జరుగుతుంది. వాళ్ళ వర్క్ కూడా ఏ ఇబ్బంది లేకుండా అందరికి కూడా అన్ని సౌకర్యం అన్ని ఫెసిలిటీస్తో అన్ని ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని నీట్గా చూసుకుంటాం, ట్రాఫిక్ అంతా నీట్గా చూసుకుంటాం. సో ఇది ఓవరాల్గా గణేష్ నవరాత్రి వేడుకలు అయిపోయిన తర్వాత మా మీడియా వాళ్ళందరికీ మంచి దావత్ ఇవ్వాలి, మీరు అద్భుతంగా కొనసాగిస్తున్నారు కాబట్టి. సో ఇది ఓవరాల్గా బీరంగూడలో అయితే అత్యంత వైభవంగా గణేష్ నవరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. ఏదైతే అన్నదాన కార్యక్రమం కానివ్వండి, నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయబోతున్నామని చెప్పి అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్న నందారం నరసింహగౌడ్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి.